జయసింహ తర్వాత బాలయ్య ఏం సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. ఎస్వి కృష్ణారెడ్డి, అనిల్ రావిపూడి ఇద్దరూ బాలయ్యను డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి యమస్పీడ్గా సినిమాలు చేసుకుపోతున్న నందమూరి నటసింహం తర్వాత అవకాశాన్ని ఎవరికిస్తాడు అనేది బాలయ్య అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరి ఉత్కంఠకు తెరదించుతూ జయసింహ తర్వాత తాను నటించబోయే సినిమాను ఫిక్స్ చేశాడు బాలయ్య. బాలయ్య తర్వాత నటించే సినిమా ఎన్టీఆర్. అవును, తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ ని ఆయన ఇమీడియట్ గా చేయనున్నారు. ఈ సినిమాకు కారణజన్ముడు అనే టైటిల్ ని ముందు అనుకున్న ఆ తర్వాత ఎన్టీఆర్ అనే పేరునే ఫిక్స్ చేశారు బాలయ్య. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్ వర్క్ జరిగింది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో, ఆయన వైభవం, ఆయన చైతన్య రథం, ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ వినియోగించిన కార్ వీటిని మాత్రమే చూపిస్తారని విశ్వసనీయ సమాచారం. వెనుక బాలయ్య వాయిస్ ఓవర్ ఉంటుందట. మార్చి నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టి 2019 సంక్రాంతికి విడుదల చేయాలనేది బాలయ్య ప్లాన్. ఈ సినిమాకు సంబంధించి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత అంతా బాలయ్యే. దర్శకత్వం తేజ. ఈ చిత్రానికి సంభాషణలు సాయి మాధవ్ బుర్రా రాస్తారు.